ఎక్కడ పెట్టిందో. శంకు, డబ్బు తెస్తానని వెళ్ళింది, డబ్బు తేకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. తిన్నావా? లేదమ్మమ్మా, పొన్నమి డబ్బు సెట్ చేసేంత వరకు నాకు అన్నం కూడా దిగదు. అక్కడేమో ఎగ్జామ్స్ అన్ని దగ్గర పడుతున్నాయి, నాకు టెన్షన్ మొదలైంది. వాళ్ళు ఎక్కడ చచ్చారో ఏమో, ఇంటి పట్టున ఉండమంటే ఒక్క నిమిషం కూడా ఉండరు. ఏంట్రా, కార్లో వచ్చే స్థాయికి ఎదిగిపోయారు. మంచిదే కదా అమ్మమ్మ, నాకు కావాల్సిన డబ్బులు కూడా తెస్తారు కదా. అమ్మో అమ్మో అమ్మో, ఏంటి ఈ పాపిష్టి పనులు? నీకేం పోయే కాలం వచ్చిందే? నుదుటిను ఆ బొట్టి అంటే మొగుడు చచ్చి ముండమోపిలా ఉండాల్సిన నువ్వు ముత్తైదువులా వచ్చావేంటే? నానమ్మ, అది నానమ్మ, 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 అది కాదు నానమ్మ, నానమ్మ. మొగుడు పోతే బొట్టు పెట్టుకోకూడదని ఇంగిత జ్ఞానం లేదంటే నీకు? అమ్మో అమ్మో అమ్మో, ఎంతకి తెగించావే, నా కొప్పని కూల్చేలా ఉన్నావే. ఈ ఇంటికి ఏమైనా అరిష్టం జరగాలి, నిన్ను ప్రాణాలతో ఉంచను. ఏంటే గాజులు తీయవే? వదులు నానమ్మా, వదులు నానమ్మా. ఇంకోసారి మా అమ్మ వైపు అడుగేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పొన్నమి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? తెలుస్తుంది.
మా అమ్మ నుదుటిన కుంకుమ పెట్టాను. మొగుడు పోయిన ఆడదానికి అలా కుంకుమ పెట్టకూడదే, అది మన సాంప్రదాయం కాదు. అది నాకు తెలుసు, కానీ మా నాన్న ప్రాణాలతోనే ఉన్నారు. అవును నానమ్మా, మా నాన్న బ్రతికే ఉన్నారంట. మీ నాన్న బ్రతికుండడం ఏంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజమత్త, మీ కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడంట. ఉన్నాడంటనా? అంటే ఎవరో చెప్పిన మాటలు విని బొట్టు పెట్టేసుకుని గాజులు తొడిగేసుకుని వచ్చేసావన్నమాట? ఎవరు చెప్పారే నా కొడుకు బతికే ఉన్నాడని? అమ్మవారు. అయినా నువ్వెట్టానమ్మవే, వాడు చనిపోయాడని నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ గూడానికే తెలుసు. నానమ్మ, మా నాన్న చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నారని మాకెదురైన అమ్మవారు చెప్పింది. మేమడిగితే చెప్పలేదు, అమ్మవారే ఎదురై చెప్పింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను, మా అమ్మ నమ్ముతుంది మా నాన్న బ్రతికున్నాడు. మా నాన్న ఎక్కడున్నాడో వెతికి తీసుకొస్తాను. నీ పిచ్చి కాకపోతే లేని వాణ్ణి ఎక్కడి నుంచి తీసుకొస్తారే, ఎలా తీసుకొస్తారే? అమ్మా, మీ పర్సనల్ విషయాల్లో నేను కలగజేసుకోవచ్చో లేదో నాకు తెలీదు. వీళ్ళిద్దరు చెప్తుందంతా నిజం అమ్మా, అమ్మవారు చెప్తున్నప్పుడు నేను కూడా విన్నాను. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, అమ్మవారి మాటలు విని బయటవాణ్ణి నాకే నమ్మకం కలిగింది. అలాంటిది మీరు నమ్మలేరా? ఒకవేళ అమ్మవారు చెప్పినట్టు వాడు బతికే ఉంటే ఇన్నేళ్లైనా ఇంటికి రాకుండా ఎక్కడున్నాడు, ఏమయ్యాడు? ఒసే, నువ్వు ఇలాగే ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళెరగొడతాను. నానమ్మ, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ కొడుకు ప్రాణాలతో ఉన్నాడని చెప్తుంటే ఆనందపడాల్సింది పోయి ఆచారం గీచారమని మా అమ్మ మీద అరుస్తున్నావు? మా అమ్మ ఇలానే ఉంటుంది, ఇలానే తిరుగుతుంది, మా నాన్న తీసుకొచ్చే బాధ్యత నాది. ఎలాగైనా తగలడి చావండి. ఈ ఇంటికి గానీ ఈ ఇంట్లో మనుషులకు గానీ ఏమైనా జరిగిందంటే అప్పుడు చెప్తాను మీ సంగతి. అమ్మా, అందరి దృష్టిలో నువ్వు నా కూతురువైనా నా దృష్టిలో మాత్రం నువ్వు నాకు అమ్మవి పున్నమి. నీకోసం తల్లిగా నేనేం చేశానో నాకు తెలీదు, నా కోసం మాత్రం నువ్వు నాకు సహన చేసావు పున్నమి. అమ్మా, 9 నెలలు నీ కడుపులో మోసి నీ ప్రాణం పోతుందని తెలిసినా నాకు ప్రాణం పోసావు, అంతకంటే ఏం చెయ్యాలమ్మా? నా కడుపులో నిన్ను మొయ్యలేదు, కానీ నువ్వు నాకు దొరికినప్పటి నుండి నా గుండెల మీద పెట్టుకుని మోస్తున్నాను పున్నమి. సరే సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను వకీల్ సాబ్ని పంపించొస్తాను. అట్టగే వస్తాను బాబు. బాయ్ అంటే. నీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ పున్నమి, నీలాంటి కూతురు దొరకడం మీ అమ్మగారి అదృష్టం. లేదు వకీల్ సాబ్, నాకు అలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం. కోర్టులో వాదించి గెలవగలమేమో, కానీ పున్నమితో వాదించి గెలవలేము.
కానీ కూతురు కోసం నిలబడే తల్లి, తల్లి కోసం తలపడే కూతురు, నాకు పరిచయం అవడం నా అదృష్టం. ఇట్స్ ఓకే, నేను వెళ్ళొస్తాను పున్నమి. అలాగే వకీల్ సాబ్, మమ్మల్ని ఇంటి దాకా దింపినందుకు ధన్యవాదాలు. ఇట్స్ ఓకే. బాయ్. పృథ్వీ, ఏం చేస్తున్నావు పృథ్వీ? పృథ్వీ. ఏంటి మయూక? ఒకసారి ట్రా రా. ఏం మయూక? ఏం లేదు, అది నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి చెప్పు. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు పృథ్వీ. పర్లేదు మయూక, చెప్పు. అరే చెప్పు మయూక. అది నిమిషం. సరే. ఏంటి మాయక డోర్ వేస్తున్నావు? చెప్తాను కదా, నా కళ్ళ ముందున్న పృథ్వీ వేరు, నా మనసులో ఉన్న పృథ్వీ వేరు. ఏంటి? అవును పృథ్వీ, చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తున్నా. నీ వే ఆఫ్ బిహేవియర్, నీ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ క్యారీయింగ్, ఎలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు పృథ్వీ, నీలో ఉన్న ప్రతి క్వాలిటీ నాకు తెగ నచ్చేస్తుంది నాకు. అయితే అది ఐ థింక్ యు థింక్ ఐ మీన్ లవ్ ఇట్ యూ పృథ్వీ. నువ్వు లవ్ ఎక్స్ప్రెస్ చేసిన విధానం బాగుంది, కానీ నాతో చెప్పడమే జోక్లా ఉంది. నువ్వు వేరే ఎవరినైనా చూసుకో. పృథ్వీ, ఐ మీన్ లవ్ విత్ యూ. ఇది ప్రాంక్ కాదు, ఇట్స్ ట్రూ. పృథ్వీ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాను. ఏంటి పృథ్వీ అస్సలు కనిపించట్లేదు? చూద్దామంటే డ్రీమ్స్ లో తప్ప డేలో అస్సలు కనిపించట్లేదు. వేరే కేస్ స్టడీ మీద తిరుగుతున్నాను. ఏంటి పృథ్వీ, కోర్టుకు వెళ్తున్నావా? అవును మయూక. పృథ్వీ, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి విషయం? అది చెప్పు మయూక. అది చావెళ్ళి చావెళ్ళి. ఏమిటి పృథ్వీ? ఏమిటి మయూక? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నాన్నమ్మ,
పృథ్వీకి ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారో, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో అని అడుగుతున్నానంతే. ఓహో, మంచి విషయమే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పాడా నీకు? నువ్వు పెళ్లి చేసుకుంటావా? చాబిల్ని చేసుకుంటావా? చాబిల్లి పెళ్ళి చేసుకుంటావా? జాబిల్లిని చేసుకునేది ఏ దేశంలో ఉన్న రాజైనా మన ఇంటికి ఇల్లిరకం వచ్చేవారైతేనే పెళ్లి చేద్దాం. కరెక్ట్ అమ్మా, అలాగే చేద్దాం. నీకు మంచి భర్తను తీసుకొస్తాను, ఇల్లిరకం వచ్చే భర్తను తీసుకొస్తాను. అవును పృథ్వీ, శివదేవకొచ్చిన ఆలోచన నాకు రాలేదు. పృథ్వీ, శివదేవ చెప్పినట్టు జాబిలిని నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. నా జాబిలిని చేసుకోవా? ఏమంటున్నారు నానమ్మా? అవును మయూఖ, చిన్నప్పటి నుంచి జాబిల్లంటే వీడికి ఎంతో ఇష్టం. జాబిల్లిని ఎంత ఇష్టంగా చూసుకునేవాడు మా కళ్ళతో మేము చూశాం. పైగా తను కోరుకున్నట్టే తన కళ్ళ ముందే కూతురుంటుందిగా. లేని జాబిల్లి గురించి కలలు కండం ఎందుకు నానమ్మ? మయూఖ, మయూఖ! లేని జాబిల్లి అంటావేమిటి? జాబిల్లి బతికే ఉంది. అవును రాజమాత, జాబిల్లి బతికే ఉంది. త్వరలోనే జాబిల్లి ఇంటికి వస్తుంది. అసలు జాబిల్లిని చూడకుండానే అంత ప్రేమ ఎలా సాధ్యం పృథ్వీ? అది నాకు తెలియదు మయూక. చిన్నప్పటి నుండి రాజమాత, శివదేవ అంకుల్ జాబిల్లి మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. పృథ్వీ, అయితే జాబిల్లిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? పెళ్ళి ఎక్కడున్నావు చాబెల్లి? నిన్ను రాజమహల్కి తీసుకురావాలని ఎంత ఆశగా ఉందో, అంతే ఆశగా నిన్ను చూడాలని నాకుంది, నా ప్రేమను చూపించాలనుంది. త్వరగా రా చాబెల్లి, నీకోసమే బతుకుతున్న ప్రాణాలున్నాయి, వాళ్ల కోసం, నా కోసం రా చాబెల్లి.